ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు, విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించి ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రల్లో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు, సబ్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నా కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు, విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్
డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా
కప్పివేయబడు దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు రీనో తన జీవిత భాగస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది మెయిన్ పాయింట్స్ ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు తీర్పు మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్ సస్లెస్ గవర్ మమితా బైజే సంగీత్ ప్రతాప్ శ్యామ్ మోహన్ తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సప్షేక క్షణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది సిఫార్సు చేయబడింది ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ సినిమా పేరు ప్రేమలు విడుదల తేదీ మార్చి 8 నటీనటులు మమితా బైజే సంగీత్ ప్రతాప్ శ్యామ్ మోహన్ అఖిల భార్గవన్ మీనాక్షి రవీంద్రన్ సలీం మరియు ఇతరులు దర్శకుడు గిరీష్ నిర్మాతలు ఫహద్ ఫసిల్ శ్యామ్ పురస్కరన్ సంగీత దర్శకుడు విష్ణు విజయ్ సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు ఎడిటర్ ఆకాష్ జోసెఫ్ కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది ప్లస్ పాయింట్లు సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు రీను తన జీవిత భాగస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది హైదరాబాద్లో ఒక మహిళ సినిమా
సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు, సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్.
ససలెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రల్లో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేపణలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోషనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. ససలెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రల్లో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేపణలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు
ममिता बैजे संगीत प्रताप श्याम मोहन अखिल भार्गवन मीनाक्षी रवींद्रन सलीम मरी इतर दर्शकुडु गिरीश निर्मातलु फहद फसील श्याम पुरस्करण संगीत दर्शकुडु विष्णु विजय सिनेमाटोग्राफीलु अज्मल सांबू एडिटर आकाश जोसेफ कथ सचिन इंजनीरिंग ग्रेजुएट मरियु पिरिकि युवकुडु तन कॉलेजीलो ओक अम्मायिनि प्रेमिस्ताडु कानी आमे पट्ल तन भावालनु व्यक्तीकरिंचडंलो విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమూపు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్ష్యాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసీల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాశ్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో
సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను
సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచ్యంగా మార్చాడు. రీనో తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచ్యంగా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన
నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సాపేక్ష క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు, సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ. సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్,
తమ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేపణలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోషనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తమ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేపణలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్,
సలీం మరి ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సబ్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరి ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు
ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు, సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్, ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్, ప్రేమల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు, మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సబ్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు, విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ, సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు, సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు.
రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావాల్సిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్.
సినిమాలోని మైనస్ పాయింట్స్ ప్రేమల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదేశించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సబ్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు, సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదేశించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు.
ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సబ్చేక క్షణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదేశించి ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోషనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రల్లో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సబ్చేక క్షణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్,
శ్యామ్ పురస్కరన్, సంగీత దర్శకుడు విష్ణు విజయ్, సినిమాటోగ్రఫీలో అజ్మల్ సాంబు, ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు:
సాదా సీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు.
రీనో తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావాల్సిన లక్షణాలు సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ. సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్.
ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేప క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు, సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు.
ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సంక్షేపణలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోషనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సంక్షేపణలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్,
శ్యామ్ పురస్కరన్, సంగీత దర్శకుడు విష్ణు విజయ్, సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు, ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు:
సాదా సీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సబ్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ 8 మార్చి. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు.
రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావాల్సిన లక్షణాలు సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించి ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ. సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్.
ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదేశించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేప క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు, సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదేశించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు.
ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సబ్చేకషణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోషనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సబ్చేకషణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోషనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్,
శ్యామ్ పురస్కరన్, సంగీత దర్శకుడు విష్ణు విజయ్, సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు, ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమూపు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించి ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు:
సాదా సీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు.
రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావాల్సిన లక్షణాలు సమిధిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్దగా ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సబ్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడాడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగ్యస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్.
ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సంక్షేప క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు, సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు.
ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సబ్చేక క్షణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నా కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు. సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు దాని హాస్య సన్నివేశాలు సబ్చేక క్షణాలు సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నా కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్,
శ్యామ్ పురస్కరన్, సంగీత దర్శకుడు విష్ణు విజయ్, సినిమాటోగ్రఫీలో అజ్మల్ సాంబు, ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు: సాదాసీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం, కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమొప్పు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడదు. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామిని చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ దేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్: ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్: ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు: మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్ తమ పాత్రలో ఆర్యాదకంగా నటించారు. ప్రేమల యొక్క బలాలు, దాని హాస్య సన్నివేశాలు, సప్షేక క్షణాలు, సాధారణ పాత్రలు మరియు అందమైన ప్రేమ కథ మలయాళీ ప్రేక్షకులే కాదు సందడిగా ఉండే హైదరాబాద్ నగరానికి గొప్పగా అన్వేషించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ప్రేమలు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సన్నాన్ కథాంశనాన్ని మరియు కొన్ని స్లో ప్రపోర్షనల్స్ను విస్మరిస్తే ఈ చిత్రం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సిఫార్సు చేయబడింది. ప్రేమలు తెలుగు మూవీ రివ్యూ. సినిమా పేరు ప్రేమలు. విడుదల తేదీ మార్చి 8. నటీనటులు మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సలీం మరియు ఇతరులు. దర్శకుడు గిరీష్. నిర్మాతలు ఫహద్ ఫసిల్, శ్యామ్ పురస్కరన్. సంగీత దర్శకుడు విష్ణు విజయ్. సినిమాటోగ్రఫీలు అజ్మల్ సాంబు. ఎడిటర్ ఆకాష్ జోసెఫ్. కథ: సచిన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు పిరికి యువకుడు. తన కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆమె పట్ల తన భావాలను వ్యక్తీకరించడంలో విఫలమవుతాడు. గ్రాడ్యుయేషన్ త్వరలో అతను యూకే వెళ్లాలని ప్లాన్ చేస్తాడు, కానీ అతని వీసా దరఖాస్తు తిరస్కరించబడింది. సచిన్ తన స్వగ్రామంలో ఉండడానికి ఇష్టపడడు మరియు అతన్ని సహాయం చేయమని అతని స్నేహితుడు అమల్ దేవిస్ని అడుగుతాడు. హైదరాబాద్లో గేట్ కోచింగ్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్న అమల్ డేవిస్ సచిన్ను తన వెంట తీసుకువెళ్తాడు. ఒక వివాహంలో సచిన్ రీనుని చూసి తక్షణమే ఆమె కోసం పడతాడు. మిగిలిన చిత్రం ప్రధాన పాత్రలు ప్రదర్శిస్తుంది. ప్లస్ పాయింట్లు:
సాదా సీదా కథనాంశంతో రూపొందించిన ప్రేమలు లాంటి సినిమాలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ గిరీష్ ఏడి ప్రేమలు దాని రన్ టైం అంతటా ఆహ్లాదకరమైన గాలులతో కూడిన మరియు హృదయపూర్వక ప్రకంపనలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన మరియు సందరోజించమైన హాస్యాన్ని రూపొందించడం గిరీష్ ఆర్డ్ సరసైన తీరుగా తలకింది. సినిమాలో మనల్ని కనుమూపు నవ్వించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. మంచి భాగం ఏమిటంటే ప్రేమ కథ వినోదభరితమైన క్షణాలు ద్వారా కప్పివేయబడుతుంది. దర్శకుడు రొమాంటిక్ మరియు హాస్యభరితమైన భాగాలను సజావుగా మిళితం చేశాడు. ప్రేమలను అత్యంత ఆనందించే వాచింగ్గా మార్చాడు. రీను తన జీవిత భాగస్వామి చూడాలనుకునే కావలసిన లక్షణాల సమితిని కలిగించి ఉంది. అయినప్పటికీ ఆమె నెమ్మదిగా సచిన్ను భిన్నంగా ఉంటుంది. ఈ భాగాన్ని చక్కగా డ్రామాగా మరియు హృదయపూర్వక క్షణాలతో తెలివిగా నిర్వహించడం జరిగింది. సంగీత్ ప్రతాప్ అమల్ డేవిస్ పాత్రను పోషించాడు మరియు అతను తన జీవితంలో మనందరికీ ఉండే ఒక స్నేహితుడు. ఇది అతని పాత్రను మరియు సంక్షేపంగా చేస్తుంది. ఈ నటనలతో పాటు హైదరాబాద్ సిటీ ఈ సంతోషకరమైన రోమ్కామ్లో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్లో ఒక మహిళ సినిమా సెట్ ఆఫ్ కథనాన్ని తాజాదనాన్ని జోడించి ఈ చిత్రం అందమైన నగరాన్ని చాలా వరకు అన్వేషిస్తుంది. ఇది తెలుగు వారికి కూడా సులభంగా కనెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్స్. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్. ప్రేమల విషయంలో పెద్ద ఫిర్యాదులు లేవు. కథనానికి తల్లిదండ్రులు మరియు స్వస్థలను ప్రదర్శించే ప్రారంభ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా నిరూపించబడి ఉండవచ్చు. ఈ ప్రపోర్షనల్స్లో సినిమా కాస్త స్లో అవుతుంది. ఎవరైనా గొప్ప కథను ఆశించినట్లయితే వారు కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే ప్రేమలు అనేది సుపరిచితమైన ప్లాట్ లైన్తో వినోదభరితమైన అనుభవాన్ని అందించడం. అయితే ఫస్ట్ హాఫ్ మరింత క్రిస్ప్గా ఉండొచ్చు. తీర్పు. మొత్తం మీద ప్రేమలు అనేది చాలా వినోదభరితమైన క్షణాలతో ఆకట్టుకునే రోమ్కోమ్ ఎంటర్టైనర్. సస్లెస్ గవర్, మమితా బైజే, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, తామ్ ప్రతాప్.